తిరుమలకొండపై చిరుత కనిపించడం మరోసారి కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో భక్తుల కారుకు అడ్డుగా వచ్చిన చిరుత దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న భక్తులు చిరుతను చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తిరుమలలో మరోసారి చిరుత సంచారం భక్తులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లో చిరుత ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున భక్తుల కారుకు చిరుత అడ్డొచ్చింది. చిరుతను చూసిన వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అది ఒక్కసారిగా రోడ్డును దాటుకుని ఇటు నుంచి అటు వెళ్లిపోయింది. గతంలో అలిపిరి నడక మార్గం, శ్రీవారి మెట్టు మార్గంలో చిరుతలు కనిపించాయి. ఈసారి ఘాట్ రోడ్లో ప్రత్యక్షమైంది చిరుత. గతేడాది అలిపిరి నడక మార్గంలో చిరుతల సంచారం కలకలం రేపింది. ముందుగా ఓ బాలుడిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత కొంతకాలానికి మరో చిన్నారి లక్షితను చిరుత దాడి చేసి చంపేసింది. దీంతో టీటీడీ, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. బోన్లు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతల్ని బంధించారు. ఏకంగా 6 చిరుతల్ని పట్టుకుని తిరుపతిలో జూకు తరలించారు. అంతేకాకుండా చిరుతల సంచారంతో టీటీడీ భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. నడక మార్గంలో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే చిన్నారులకు అనుమతి ఇచ్చారు. 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిరాకరించింది టీటీడీ. వాటితో పాటు ఘాట్ రోడ్లో సాయంత్రం 6 గంటల తర్వాత బైకులను అనుమతించలేదు. అయితే ఈ నిబంధనలను తర్వాత సడలించారు. ఆ తర్వాత భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ, అటవీ శాఖ అధికారులు సూచించారు. నడక మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ చేతి కర్రను కూడా గతంలో అందించారు. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ చిరుత తిరుమల ఘాట్ రోడ్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత కారణంగా నడకదారి భక్తులకు ఎటువంటి అపాయం తలెత్తకుండా ముందే అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. గతంలో చిరుతకు బలైపోయిన చిన్నారుల మరొకరి ప్రాణాలకు హాని కలగకముందే అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, టీటీడీ అధికారులు కూడా చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కాలినడకన వెళ్తున్న భక్తులను పర్యవేక్షించేందుకు ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.